కోయల పాటలతో, మావి చిగుళ్లతో, ప్రతి ఇంట పచ్చని తోరణాలతో ఇంటింట ఆనందం నింపే ఉగాది పండగ వచ్చేసింది. శిశిరానికి వీర్కోలు చెప్పి ప్రకృతి కొత్త రంగులతో స్వాగతం పలిగే సమయం ఇది. అన్ని రంగుల్లో ఉండేటువంటి అందాన్ని కళ్ల ముందు నిలుపుతాయి టెక్నోపెయింట్స్ ఉత్పత్తులు. ఎంఎన్సీ పెయింట్ కంపెనీలకు మించిన క్వాలిటీ ప్రొడక్ట్స్ టెక్నోపెయింట్స్ అందిస్తుంది. సౌత్ ఇండియాలో ఎంతో మంది బిల్డర్స్ ఫేవరెట్ బ్రాండ్ గా ఎదిగింది. ప్రస్తుతం అత్యుత్తమ ఉత్పత్తులు, తిరుగులేని సేవలతో రీటైల్ రంగంలో పాన్ ఇండియా లెవెల్లో విస్తరించేలా అడుగులు వేస్తోంది. రాబోయే 5 ఏళ్లలో అన్ని మెట్రో సిటీస్ లో టెక్నోపెయింట్ సేల్స్ అండ్ అప్లికేషన్స్ పూర్తి స్థాయిలో విస్తరించి నేషనల్ బ్రాండ్ గా ఎదిగే ప్లాన్ తో ముందుకెళ్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 1000కు పైగా ల్యాండ్ మార్కుగా నిలిచే కార్పొరేట్ ప్రాజెక్టులకు పెయింట్స్ ప్రొడక్ట్ విక్రయాలతో పాటు వాటికి పెయింటింగ్ వేసి బాధ్యతలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ఘనత టెక్నో పెయింట్స్ ది. మిగిలిన ఏ కంపెనీ ఇవ్వలేనంత వేగంగా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కు కమిట్మెంట్ తో వర్క్ కంప్లీట్ చేసి ఇస్తుండటంతో నేడు ఎన్నో పేరొందిన కార్పొరేట్ సంస్థలు టెక్నో పెయింట్స్ హ్యాపీ కస్టమర్ల లిస్ట్ లో ఉన్నాయి. మా కస్టమర్స్ కి, మా వెండర్స్ కి, మా ఎంప్లాయీస్ కి, మా శ్రేయోభిలాషులకి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సార్, ఇంత కాంపిటీషన్ లో టెక్నో పెయింట్స్ ఈ సోర్స్ ఆఫ్ టైమ్ లో ఎలా నిలదొక్కుంది? చాలా ఇంటర్నల్ హోంవర్క్ జరిగింది దీని మీద. మాకు మొట్టమొదటిది మేము అర్థం చేసుకున్నది క్వాలిటీ పెయింట్ ఇవ్వాలి. సో వన్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. ద సెకండ్, ప్రతి బిల్డర్ కి వచ్చే సమస్య ఎయిదర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడంలో టైం ఓవర్ రన్ అన్నా జరుగుతుంది, కాస్ట్ ఓవర్ రన్ అన్నా జరుగుతుంది. ఈ టైం అండ్ కాస్ట్ ఓవర్ రన్ వాళ్ళ వెండర్ గా, వాళ్ళ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ లో టీమ్ లో పర్సన్ గా మేము అది జరగకుండా మినిమైజ్ చేయాలి. అంటే మాకిచ్చిన ప్రాజెక్ట్ ని మాకిచ్చిన టైం లో పూర్తి చేయాలి. ఇది పూర్తి చేయాలంటే అది ఒక 40 అంతస్తులో లేకపోతే 30 అంతస్తులో 50 అంతస్తులో అయి ఉండొచ్చు. అట్లాంటప్పుడు మిగతా వాళ్ళకన్నా కూడా మేము జాగ్రత్తగా చూసుకున్న విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్టింగ్ పూర్తిగా కంప్లీట్ చేసే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. అంటే ఒకవైపు ప్రోడక్ట్ ఇస్తాము, ఇంకొక వైపు మంచి పెయింటర్స్ తీసుకొచ్చి పెయింటింగ్ చేయిస్తాము. దాన్ని కంప్లీట్గా సూపర్వైజ్ చేసేందుకు ఒక ట్రైన్డ్ సూపర్వైజర్స్ ఇస్తుంటాము. దట్ కాంట్రాక్ట్ కంప్లీషన్కి ఓవరాల్గా ప్రాజెక్ట్ కంప్లీషన్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటాం. అన్నిటికంటే ముఖ్యమైనది, ఇది చాలా కష్టమైన విషయం, క్లిష్టమైన విషయం మాకేంటంటే ఎజైల్ మ్యాన్ పవర్ అంటాం. చాలా మందికి మ్యాన్ పవర్ ఉండొచ్చు. వాట్ ఈస్ ఎజైల్ మ్యాన్ పవర్? మా దీంట్లో మేము తీసుకున్న ఎజైల్ మ్యాన్ పవర్ ఏంటంటే ఒక బిల్డింగ్కి ఒక రోజున సడన్గా 500 మంది పెయింటర్స్ కావాల్సి వస్తారు, 2 రోజున 50 మందే సరిపోతారంటే, ఇంకొక రోజు చిన్న వర్క్ ఉంది 5గురినే పంపించండి అంటారు. ఇది ఎకనామిక్గా వైబుల్గా కావాలంటే మా దగ్గర ఎప్పుడు ఎంతమంది అవసరమైతే అంతమందిని డిప్లాయ్ చేయగలిగిన, అంటే అంతమందినే డిప్లాయ్ చేసేటట్టు. ఇవాళ ఓ బిల్డర్ నాకు 50 మందినితో పని చేయించండి అంటే 50 మందితోనే పని చేయిస్తాను. రేపు 500 కావాలంటే అంటే నేను నాకు మళ్ళీ నేను ఐ డోంట్ టేక్ టైం, ఇమీడియట్లీ ఐ డిప్లాయ్ 100. కాబట్టి ఎప్పుడు అవసరాన్ని బట్టి ఎంత మ్యాన్ పవర్ ని ఇస్తాను అనేది ఎజైల్ మ్యాన్ పవర్. బట్ ఎజైల్ మ్యాన్ పవర్ ప్లానింగ్ ఉండటం ఒకటి. రెండోది అసలు సప్లై ఆఫ్ ద మెటీరియల్ ఉంది, ఇన్సెసెంట్, అంటే ఎక్కడ ఆగదు. వాళ్ళకి ఎప్పుడు ఎంత కావాలి అనేది మెటీరియల్ ప్లానింగ్ కానీ, అంటే సప్లై ఆఫ్ ద మెటీరియల్ కానీ, సప్లై ఆఫ్ లేబర్ కానీ కంప్లీట్లీ ఎజైల్గా ఉండటం. మూడోది జాయింట్ క్వాలిటీ ఇన్స్పెక్షన్స్. ఓ బిల్డరు మేము కలిసి క్వాలిటీని జాయింట్గా ఇన్స్పెక్ట్ చేస్తాము. నాలుగో పాయింట్, ఎట్లాంటి పరిస్థితుల్లోనూ విదిన్ టైమ్ ఆర్ లెస్ దాన్ ది కాస్ట్. సో ఈ కాంపిటీషన్ తట్టుకోవడానికి వీఆర్ పార్ట్ ఆఫ్ ది బిల్డర్స్ టీమ్ అన్న ఇంప్రెషన్ ఈ 4 పాయింట్స్ తో ఇవ్వటం వల్ల నౌ వీఆర్ ఇన్ డిమాండ్. అంటే దాదాపు 85% మేజర్ ప్రాజెక్ట్స్ మాకే క్లయింట్స్ గా ఉండటానికి కారణం.